సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ జీవితంలో విజయాల పరంగా 1985వ సంవత్సరం మరపురాని సంవత్సరం. ఆ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు 2 సినిమాలకు దర్శకత్వం వహించగా ఆ 2 సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి. ఏ కోదండరామిరెడ్డి 2 సినిమాలకు డైరెక్షన్ చేయగా వాటిలో ఒక సినిమా ఘన విజయం సాధించగా మరొకటి పరాజయం పొందింది. ఇప్పుడు ఆ సంవత్సరంలో విడుదలైన కృష్ణ గారి 8 సినిమాల విశేషాలను వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1 అగ్నిపర్వతం. కృష్ణ గారు డ్యూయల్ రోల్లో నటించిన ఈ చిత్రంలో విజయశాంతి రాధ హీరోయిన్లుగా నటించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 11వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 1 డైరెక్ట్ కేంద్రం, 11 షిఫ్ట్ కేంద్రాలు, మొత్తం 12 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. షిఫ్ట్లపై 8 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ ఆడింది. 2 మహాసంగ్రామం. కృష్ణ గారు, శోభన్ బాబు గారు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ గారికి జోడీగా జయప్రద, శోభన్ బాబు గారికి జోడీగా జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 12వ తేదీన విడుదలై ఫ్లాప్గా నిలిచింది. భారీ బడ్జెట్తో క్రేజీ ప్రాజెక్టుగా నిర్మించబడిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్ సాధించింది. 3 అందరికంటే మొనగాడు. కృష్ణ గారు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జయసుధ హీరోయిన్గా నటించారు. ఎడిటర్ టి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 25వ తేదీ విడుదలై డిజాస్టర్గా నిలిచింది. 4 పల్నాటి సింహం. జయసుధ రాధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 7వ తేదీ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచి షిఫ్ట్లపై 14 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 5 వజ్రాయుధం. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో కృష్ణ గారు హీరోగా నటించిన చివరి చిత్రం ఇదే కావడం గమనార్హం. 7వ తేదీ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచి 1 డైరెక్ట్ కేంద్రం, 22 షిఫ్ట్ కేంద్రాలు, మొత్తం 23 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 6 పచ్చని కాపురం. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. 7వ తేదీ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచి 15 కేంద్రాలలో షిఫ్ట్లపై 100 రోజులు ఆడింది. 7 సూర్యచంద్ర. జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. 11వ తేదీ విడుదలైన ఈ చిత్రం హిట్గా నిలిచి 12 కేంద్రాలలో షిఫ్ట్లపై 100 రోజులు ఆడింది. 8 మహామనిషి. కృష్ణ గారు డ్యూయల్ రోల్లో నటించిన ఈ చిత్రంలో జయప్రద రాధ హీరోయిన్లుగా నటించారు. ఎం బాలయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 14వ తేదీన విడుదలై యావరేజ్గా ఆడింది. ఇవండి 1985వ సంవత్సరంలో కృష్ణ గారు నటించిన 8 సినిమాల విశేషాలు. ఈ 8 సినిమాలలో 3 సినిమాలలో జయప్రద హీరోయిన్గా నటించగా 3 సినిమాలలో రాధ హీరోయిన్గా నటించారు. శ్రీదేవి 2 సినిమాలలో, జయసుధ 2 సినిమాలలో హీరోయిన్లుగా నటించారు. ఈ 8 సినిమాలలో 3 సినిమాలలో కృష్ణ గారు ద్విపాత్రాభినయం చేయడం విశేషం.